దేవుని గురించి మోషే పూర్తిగా ఆయన యొక్క గొప్ప కార్యములను ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని ఈ విధంగా మాట్లాడుతున్నాడు కీర్తనలో. ఎట్లాగంటే పిల్లారా, కీర్తన 91:1-2 మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాతో మనవి చేస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, మోషేకి కీర్తనలో మోషే వ్రాసిన కీర్తన ఇది. దేవుని గురించి ఎంత తెలుసుకొని ఆయన గురించి, ఆయన తత్వాల గురించి, ఆయన ప్రేమల గురించి, ఆయన కార్యక్రమం గురించి తెలుసుకుని మనిషి ఏ విధంగా జీవించాలో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమన్నాడు? మహోన్నతుల చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన నివసించువాడు, విశ్రమించువాడు. చూశారండి, మనం ఎక్కడ నివసించాలి, ఎక్కడ నివసించాలి? ప్రతి ఒక్కరూ ఇళ్లలో నివసిస్తారు, మరి వారికి ఉన్న గృహాల్లో నివసిస్తారు. కానీ ఎక్కడ నివసిస్తూ ఉన్నా మహోన్నతిని చాటున మనం నివసించాలి, దేవుని చాటును మనం నివసించాలి. మరి ఆయన ఆశ్రయించిన నరుడే, ఆయన నమ్ముకున్న వాడు, మరి ఆయనకి ఎటువంటి కూడా లోటు ఉండదు, విపత్తు ఉండదు. పిల్లలు వచ్చినా విపత్తులు అయ్యే పోతాయి. మరి దేవుని గురించి మోషే ఏం చెప్తున్నాడు ఇక్కడ కీర్తన 91:3-4 వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును దారుణమైనది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి, దేవుని చాటున, యేసే చాటున, ప్రభు చాటున నివసించు వారికి ఏ విధమైన రక్షణ కలుగుతుందో ఇక్కడ చెప్తే ఉన్నాడు పిల్లారా. ఎందుకంటే మోషే అనుభవించాడు, దేవుని రక్షణ అనుభవించినవాడు, దేవుని యొక్క కృపను అనుభవించినవాడు. అందుకని పిల్లారా, అనుభవించినవాడు మనకు చెబుతూ ఉన్నాడు. అట్లాగే పిల్లారా, ఈ లోకంలో అనేక మంది దేవుని కృపను, దేవుని అనుభవమును, దేవుని యొక్క అనుభవమును తెలుసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుడు కలిగిన జీవితం ఎట్లా ఉంటుంది, దేవుడు లేకుండా జీవితము ఎట్లా ఉంటుంది, మరి అనేక మందికి తెలుసు ప్రియారా. మరి ఈ విధంగా అంటున్నాడు మోషే, ఎవరు వేటగాని ఊళ్ళో నుండి నిన్ను విడిపించను. మన మీద ఎవరైనా సరే మనల్ని ఇబ్బంది పెట్టాలి అన్నా, బాధ పెట్టాలి అన్నా, కష్టపెట్టాలి అన్నా, వాళ్ళ యొక్క ఊరి నుండి, పనుల నుండి మనలను విడిపించను. మరి లోకంలో అనేకమైన నాశనకరమైన తెగుళ్ళు ఉన్నాయి, ప్రపంచంలో అనేకమైన తెగుళ్ళు వస్తున్నాయి. అది ఇప్పుడు కూడా కరుణాని తెగులు ఉంది ప్రియారా. అటువంటి తెగుళ్ళు మన మీదకి రాకుండా ఆయన రక్షించను, దేవుడు మనం రక్షించేది. తెగుళ్ళ నుండి కాపాడేది ఆయన, శోధ నుండి కాపాడేది ఆయన, బాధ నుంచి కాపాడేది ఆయన. ఆయన రక్షణ మనకు ఉంటుంది ఎప్పుడు, ఆయన చాటున నివసించే ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి పీడారా. అందులో పీడారా, మనము దేవుని చాటున, దేవుని యొక్క రెక్కల కింద మనము జీవించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఆయన రెక్కలతో మనం కప్పుతా అంట పీడారా. చూశారండి, దేవుని రెక్కల కింద మనం ఉంటే
ఏ ఆపద కూడా రాకడం భయపడుతుంది ఆయన లోకాన్ని ఏంచినవాడు లోకాన్ని రక్షించినవాడు ఆయన సర్వశక్తిమంతుడు సర్వ సృష్టిని నిర్మించి మానవుల్ని నిర్మించి ఆయన సృష్టిని నడిపిస్తూ ఉన్న మహా దేవుడు పిల్లారా హల్లెలూయా ప్రైస్ ది లార్డ్ ఇంకా ఏమంటున్నాడండి ఐదు ఆరు వచనం 91 ఐదు ఆరు వచనం రాత్రివేళ కలుగు భయములకైనను పగటివేళ ఎగురు బాణములకైనను చీకటిలో సంచరించు తెగులకైనను ఇక్కడప్పుడారా రాత్రివేళ భయం అనేక మందికి రాత్రులు భయపడేవాడు ఉంటారు అట్లాగే పగటి వేళ ఎవరు బాణములకైనను చీకటిలో సంచరించి తెగులకైనను చీకటిలో సంచరించి తెగులేంటి పిల్లారా పాపమనే తెగులు హల్లెలూయ ప్రయస్తిలా చీకటిలో సంచరిస్తుంది పాపమనే తెగులు పిల్లారా దాని నుంచి మనని నువ్వు భయపడకుండా ఉంటావు పిల్లారా హల్లెలూయ ప్రయస్ అన్నింటి నుంచి కూడా దేవుడు మనల్ని రక్షణ ఇస్తాడు హల్లెలూయ ప్రైజ్ ది లార్డ్ తర్వాత 7వ వచనం 91 7వ వచనం నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు హల్లెలూయ ప్రైజ్ ది లార్డ్ చూశారండి ఆయన రెక్కల చోట నివసించే వ్యక్తికి ఆయన రెక్కల చోట నివసించే కుటుంబానికి నీ ప్రక్కన 1000 మంది కూలినా 10000 మంది కూలినా ఎంత మంది కూలినా ఆపద నీ దగ్గరకు రాదు అని మనకి దేవుని ఆత్మ ద్వారా మోషే సెలవిస్తూ ఉన్నాడు హల్లెలూయ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఇంకేం జరుగుతుంది తర్వాత 10:12 వచనాలు 91 నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలగును యెహోవా నీవే నా ఆశయము అవి నీవు మహోన్నతుడైన దేవుని నివాస స్థలముగా చేసుకొని అన్నావు నీకు అపాయం ఏమీయూ రాదు ఏ దేవుడును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను హల్లెలూయా నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు దేవుని రెక్కల కింద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కుటుంబానికి ప్రియారా ఆయన దూతలను కావలిగా ఉంచుతారంట దేవునికి విరుద్ధమైన పనులు చేయకుండా ఉండడానికి దేవుని రక్షణ చూపించడానికి దేవుని మార్గంలో జీవించడానికి ఆయన దూతలను మనకు కావలిగా దేవుడు పంపిస్తారట హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ఎంత అనుభవంతో మోషే రాస్తూ ఉన్నాడు చూడండి పిల్లారా మరి అన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు ఈయన ఎందుకు చేస్తూ ఉన్నారు అనేక మంది చేస్తూ ఉన్నారు ఇటువంటి అన్నీ కూడా ఎందుకని పిల్లారా కీర్తన 91:14 వచనం చూడండి అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక మరి యేసును ప్రేమిస్తున్నావా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా ప్రభువును ప్రేమిస్తున్నావా మన కోసం చనిపోయి తిరిగి లేచి మన నీతి మందులో చేసిన దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావా ప్రేమిస్తూ ఉంటే ప్రియారా మనకి ఇవన్నీ కూడా పైన చెప్పబడినవి అంత రక్షణ అంతా కూడా మనకు లభిస్తుంది దేవుని యేసును ప్రేమించాలి మనం ఈ లోకము కంటే లోక మనుషుల కంటే యేసును ప్రేమించాలి పిల్లారా అప్పుడు ఈ లోకంలో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా జీవించాలి అన్న సంగతి మనకు దేవుణ్ణి నేర్పుతారు తర్వాత ఏమంటున్నారాయన యేసు ప్రభువారిని మనము ఎరిగినట్లయితే ఆ మనుషుని కనపరచను హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ మరి ఇంకేం జరుగుతుంది దేవుని ప్రేమించే వారికి
పదిహేను వచనం తొంభై ఒకటో అధ్యాయము పదిహేను వచనం అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను శ్రమలో నేను తోడై ఉన్నాను అని విడిపించి గొప్ప చేసాను హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ మరి లోకములో అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటారు దేవునికి అనేక మంది రాత్రిపూట ప్రార్థన చేస్తున్నారు మంచిదే దానికి ఎవరో కాదంటలేదు ప్రార్థన చేయాలి కానీ వారి ప్రార్థన అనేక మంది ప్రార్థన దేవుడు ఆలకించట్ల దాని కారణం ఏంటంటే ప్రియారా వారు దేవుణ్ణి ప్రేమించకుండా ప్రార్థిస్తారు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ దేవుణ్ణి ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించినప్పుడు వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు ముందు మనం చేయాల్సింది దేవుణ్ణి ప్రేమించాలి ప్రభువు ప్రేమించాలి యేసుని ప్రేమించాలి అప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేస్తే పిల్లరా ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు శ్రమలో నేను అతనికి తోడై ఉండను అని సెలవిస్తూ ఉన్నారు ఈ శ్రమ వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడు మనకి తోడై ఉంటారు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అట్లాగే ప్రియులారా నేను బాధల నుంచి విడిపించి గొప్ప చేయి గొప్ప చేయను అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు విడిపిస్తారు మనల్ని మనం మనం చేయవలసిన కార్యం ఒకటే ఏంటి ఆయన ప్రేమించాలి ఎందుకు ప్రేమించాలి అంటారేమో మనకంటే ముందు పాపమై ఉండగా మనను ఆయన మనకంటే ముందుగానే ప్రేమించి మన కోసం రక్తం ఇచ్చారు మరి మనం రక్షించిన దేవుణ్ణి ప్రేమించి ఏం చేస్తావు మనల్ని బాధ నుంచి విడిపించి దేవుణ్ణి ప్రేమించక ఏం చేస్తావు ఖచ్చితంగా ప్రేమించాలి పిల్లారా అట్లాగే పిల్లారా ఇంకా ఏం చేస్తారు ఆయన పదహారు వచనం దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను క్రైస్తలాడు చూసారండి దేవుని రక్షణ ఎట్లా ఉంటుంది దేవుని చేత రక్షించబడిన వ్యక్తి దేవుని చేత రక్షించబడిన కుటుంబం ఎట్లా ఉంటుందో ఆయన నీడన ఉంటే ఆయన రెక్కల కింద ఉంటే ఆయన ఆశ్రయంగా మనం చేసుకుంటే ఆయన ప్రేమించినప్పుడు ఆయన రక్షణ ఏంటో మనకు వివరంగా తెలుస్తుంది బిడ్డారా అరే లూయ ప్రైజ్ ది లార్డ్ మరి మా జీవితంలో దేవుడు చేసిన మేలును ఆయన ఇచ్చిన రక్షణను నాకు నా కుటుంబానికి ఎన్నో చూసాం బిడ్డారా దేవుణ్ణి యేసయ్యను అనుభవించి మీరు చెప్తున్నాం కానీ బిడ్డారా అనుభవించకుండా చెప్పడలా అరే లూయ ప్రైజ్ ది లార్డ్ యేసు ప్రభువును అనుభవించాలి ఆయన కృపను అనుభవించాలి ఆయన రక్షణ అనుభవించాలి ఆయన ప్రేమను అనుభవించాలి అనుభవించి మనం చెప్పాలి అట్లాగే ప్రియారా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన రెక్కల చోటున మనం జీవించాలి అప్పుడు మన జీవితము ధన్యమవుతుంది మన జీవితము ఓ ఒడ్డుకు చేరుద్ది లోకంలో మనం పుట్టినందుకు ఎవరి కోసం జీవిస్తున్నావు దేవుని కోసం జీవించాలి ఎవరి కోసం బ్రతుకుతున్నావు దేవుని కోసం బ్రతకాలి మన ఆస్తుల కోసం కాదు బ్రతికేది ధనం కోసం కాదు బ్రతికేది అధికారం కోసం బ్రతికేది కాదు దేనికోసం కాదు మనం బ్రతికేది జీవించేది దేవుని కోసమే మనం జీవించి దేవుని కోసమే మరణించాలి కాబట్టి ప్రియులారా ఇది విన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని కోసం జీవిస్తే నీకు దేవుని యొక్క రక్షణ ఏంటో రక్షణ ఎట్లా ఉంటుందో నీకు వివరంగా తెలుస్తుంది అనుభవించే కోడికి సాక్షిగా ఉండగలవు దేవుని రక్షణ అనుభవించి నువ్వు అనేక మందికి సాక్షులుగా మేము ఉండవచ్చు
దేవుని రక్షణ చూసి దేవుడు తోడుండగా మనకు ఎటువంటి భయం ఉండదు నీ గుడారము లో ఏ ఒక తెగులు రాదు గుడారం అంటే మనమే ఆయన గుడారం హల్లెలూయ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రార్థించుకుందాం ప్రభు మీ పాదాల వందనములు స్తుతుల స్తోత్రములయ్యా పరిశుద్ధ నామమే వందనములు పరిశుద్ధ నామమే స్తోత్రం ప్రభు పరమజీవ నామమే వందనములు పరమజీవ నామమే స్తోత్రం ప్రభు అయ్యా తండ్రి మీ చాటున జీవించిన వారికి ప్రభు అనేక గొప్ప కార్యములు జరుగుతాయని సెలవిచ్చినారు మీకు వందనం ప్రభు ఇది విన్న ప్రతి ఒక్కరు ప్రభు మీ చాటున జీవిస్తూ మిమ్మల్ని ప్రేమిస్తూ జీవించే భాగ్యము ఇది విన్న ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్తమును మీ చిత్తాన్ని నడిపించమని ఈ యొక్క ప్రార్థన ఎంతయో నజరేయుడైన యేసు ప్రభు దివ్యనామమున ప్రతిమలాడుకొని అడుగుచున్నాము తండ్రి ఆమేన్ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు నామమునకే చెందును హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్